దయాకర్ గారు గుడ్ ఈవినింగ్. ఈవినింగ్. గుడ్ దయాకర్ ఈవినింగ్ గారు, సార్. ఏంటి ఏంటి మీకున్న అనుమానం ఏంటి ఫోన్లు ట్యాపింగ్ సంబంధించి? ఎవరు ట్యాప్ చేశారు, ఏం ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం సమాచారం తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే గత ఎన్నికల కంటే ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులై ట్యాప్ అయితే దానికి వివరాలు చెప్తా నేను మళ్ళీ. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఏంటంటే ప్రతి అంశం కూడా మా సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా పోతుంది అనేది అయితే ఒక డౌట్ ఉంది. వ్యక్తిగతంగా నాదే అనుకోండి, మేము మాట్లాడితే అవన్నీ కూడా పిన్స్ మొత్తం, ఇప్పుడు మనకి ఎప్పుడు డిజిటల్ పిన్స్ ఎట్లుంటాయి, ఫోన్ ఇంపార్టెంట్ ఫోన్ కనుక స్టార్ట్ కాగానే కొంచెం సేపటి కాల్ ఫార్వర్డ్ యాక్టివ్ అవుతుంది. అది డైరెక్ట్ కాల్ పోవాలి కదా, కాల్ ఫార్వర్డ్ ఇంకో వ్యక్తి నుంచి కాల్ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే నేను ఇప్పుడు ట్రూ కాలర్ పెట్టుకున్నాను అనుకోండి, ట్రూ కాలర్ నాకు 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు, వచ్చే ఫోన్ ఏంటిది ఎవరి నుంచి వస్తున్నది అని తెలుసుకోవడానికి కూడా ఉండదు. తర్వాత వాట్సాప్ కాల్స్ కూడా మాక్సిమం గా అసలు ట్యాప్ కావు, కానీ వాట్సాప్ కాల్స్ లో ఉండే వాట్సాప్ మెసేజెస్ కూడా నేను గతంలో సరే ఒక వ్యక్తి ద్వారా నేను చూసిన, మేము మాట్లాడుకునే మల్లన సాగర్ గురించి ఉన్న టెక్స్ట్ అంతా మా ముందు వచ్చి ఉన్నది. నేను దామోదర్ రాజన్ సింహ గారు ఎవరెవరికి ఏం టెక్స్ట్ చేసిన మా పరిస్థితులు అన్నప్పుడు, అంటే ఈ ఇప్పుడు ఈ టెన్యూర్ లో కాదు పోయిన టెన్యూర్ నుంచి కూడా, నాది న్యాచురల్ గా అయితే నాది 2010 నుంచి ట్యాపింగ్ లే ఉంటది ఈ ఫోన్ మొత్తం. ఎప్పుడు 939 అనే నెంబర్ ఎప్పుడు నా చేతిలో ఉండదు, మేము ప్రైవసీ ఒక్కోసారి వాళ్ళని బతిలాడుకుంటాం, అయ్యా మా ఫోన్ పిల్లలతోనో లేకపోతే మా అనుయాయులతో మాట్లాడుకుంటాం రా అంటే కూడా వదలని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నౌ ప్రీవియస్ మూమెంట్ కాలం నుంచి వాస్తవమా అనే పరిస్థితి చాలా మందికి వస్తుంది. హ్యాకింగ్, ఇప్పుడు పెగాసస్ ఇప్పుడు ఏదైతే స్పైవేర్ ఉందో అది గూఢచర్యానికి ఉపయోగపడే, అంతర్జాతీయ గూఢచర్యానికి ఉపయోగపడే ఒక నిఘా వ్యవస్థ. అది నిఘా వ్యవస్థతో పాటు కొన్ని ప్రభుత్వాలకు అది పనిచేసి పెడుతుంది. మన దగ్గర ఆ సాఫ్ట్వేర్ కూడా రాదు అంత అంత క్లీన్ గా. ప్రతి ఒక్కరి ఎలాంటి అంటే దీన్ని అంతర్జాతీయ ఒడిదుడుకులను ఒత్తిడులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం అప్పుడప్పుడు వాడుకుంటది కూడా. ఇది ఎథికల్ హ్యాకింగ్ కిందకి వస్తుంది. మామూలుగా ఇంటర్నెట్ తెలిసిన వాళ్ళకు సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అంటే ఇప్పుడు జాతి సమగ్రతకు లేదంటే ప్రపంచ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నప్పుడు కొంత ఇంటెన్సిఫై పోయి హ్యాక్ చేసుకోవడానికి వాళ్ళ టెలిఫోన్ కాల్స్ కాల్స్ రికార్డ్స్ చేసుకోవడానికి కూడా ఉంది. అయితే ఏ విధంగా మనం హ్యాకింగ్ ను ఇలాంటి వాటికి ఉపయోగిస్తే, ఈవీఎం ట్యాంపరింగ్ లకు కూడా వాడుతున్నారో, ఈవీఎం మేనేజ్మెంట్ లకు కూడా వాడుతున్నారో, ఇప్పుడు నాయకుల యొక్క ప్రైవేట్ లైఫ్ లో కూడా వస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసప్పుడు కూడా నిరంతరం ఎక్కడి నుంచి వచ్చిండ్రు, యాడికి పోయిండ్రు, ఎప్పుడు వస్తున్నారు, ప్రతి ఒక్కటి ఇంచు ఇంచు వాళ్ళు వినగలిగిండ్రు, ఆ విధంగా చేయగలిగిండ్రు అనేది అప్పుడున్న మనకు సమాచారం. నేనేమంటున్నా అంటే మీకు ఎవరి ఫోన్లు చేసే హక్కు ఉంటే అంతవరకే పరిమితం కావాలి. వ్యక్తుల యొక్క ప్రైవేట్ ఫోన్లు లేకపోతే పార్టీ యొక్క విధానాల విషయంలో మేము ఎవరెవరినో కలవాల్సి వస్తుంది, సీక్రెట్ కలవాల్సి వస్తుంది, కొన్ని చెప్పి చేయాల్సి వస్తుంది, కొన్ని చెప్పకుండా చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని గమనించి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చే రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పూర్తిగా మారిపోతున్న పరిస్థితిని గమనించినాం. నేను పోయినసారి ప్రభాకర్ రావు గారు మాకు జిల్లా ఎస్పీగా కూడా ఉండే ఆయనప్పుడు, అప్పుడు కూడా వారి మీద మాకు ఈ అనుమానం ఉండే. మాది ఇప్పుడు ఒక 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 మేము ఎక్కడ ఉన్నాము, ప్రచారంలో ఎంతమంది వచ్చిండ్రు, వాటి వివరాలు మా ఫేస్బుక్. చాలా న్యాచురల్ కాదా అది? ప్రతిపక్ష నాయకులు వాళ్ళ మూమెంట్ తెలుసుకోవడం, వాళ్ళ మీటింగ్కి ఎంతమంది వస్తున్నారో తెలుసుకోవడం ప్రభుత్వాలకు సంబంధించి చాలా క్యాజువల్ గా జరిగే కార్యక్రమం కాదా? అది ప్రభుత్వానికి కాదు, పోలీస్ వరకే పరిమితం అవ్వాల్సింది. రిపోర్ట్స్ ఒక రాజకీయ పార్టీకి ఇస్తే పరిణామాలు ఎట్లుంటాయి? ఇప్పుడు నీ మీటింగ్కి ఆ ఊళ్ళో 1000 మంది వచ్చిండ్రు, 1000 మంది వస్తే నువ్వు రిపోర్ట్ రాసుకోవాలి, శాంతి భద్రతలు చూడాలి, చూసిన తర్వాత 1000 మంది వచ్చిన దాంట్లో ఆర్గనైజర్ ఎవరని చెప్పేసి వాళ్ళను వాళ్ళ సమాచారం నువ్వు అధికార పార్టీకి ఇవ్వడం ద్వారా లేకపోతే విపక్షానికి ఇవ్వడం ద్వారా ఏమైపోతున్నది? ఇప్పుడు నన్ను మేనేజ్ చేసుకోవడానికి ఈజీ కావట్లే నీకు? ఇది 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 పద్ధతి కాదు కదా. సో ట్యాపింగ్ లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనేది మీ పాయింట్? ఇప్పుడు ఈ నెల 2 నెలల నుంచి అయితే నేను చెప్తున్నా మీకు నిరంతరం మా కదలికలు కూడా నిఘా ఉన్నాయి. మా నిజంగా చెప్తున్నా అసలు ఎవరితో మాట్లాడాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అది రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కొంత కీలకంగా ఉండే నాయకులు ప్రతి ఒక్క కదలిక. నేను ఒక 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 ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి పోయి వచ్చిన, నేను అంటే ఒక పార్టీ ఉద్దేశం కొరకే పోయిన, అర్ధ గంట గంటకు నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఎందుకు పోయింది సార్ అక్కడికి, ఏంటి సార్ ఏం మారుతుంది సార్? నాకు కూడా తెలిసింది, నాకు కూడా తెలిసింది. హౌ
హౌ దే కెన్ ట్రేసింగ్ ది, అసలు ఎట్టి పరిస్థితులు అవకాశమే లేదు తెలుసుకోవడానికి. అంటే నిఘా ఉండాలి తప్పితే ఇది ఇతర ఇతర రాజకీయ పార్టీలకో ఇతర లేకపోతే ఇతరత్ర ప్రభుత్వాలకో ఉపయోగపడే విధంగా ఉండకూడదు. నా హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి.